అబ్దుల్ కలాం అని రాష్ట్రపతిగా ఎంపిక చేశాను. ఓసారి ఇవన్నీ చరిత్రల దేశం, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. ఇక్కడ రామకృష్ణ గారు అప్పట్లో నాతో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఆ రోజు తునిలో ఉన్నా. తునిలో ఉంటే ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫోన్ చేశారు, బాబు గారు రాష్ట్రపతిని ఫైనలైజ్ చేశామన్నారు. నేను 2 నిమిషాలు షాక్ అయ్యా. షాక్ అయ్యి కాస్త మీరు ఏదో చెప్పారు కదా మనం మహాడుకొని చేద్దామని అని అన్నాను. కాదు కాదు, అలెగ్జాండర్ గారిని ఫైనలైజ్ చేశామన్నారు. ఎందుకు చెప్తున్నాను దశ, ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఏ విధంగా పోతుందో ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ఆ మాట అనగానే, లేదు అలెగ్జాండర్ చేశాను, నాకేం మహాన్ అర్థం కాకుండా 2 నిమిషాలు వారుగా ఫోన్ పెట్టేశాను. నేను ఎప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆలోచించుకుంటాను నేను చేసింది రైటా రాంగ్ కాని. ఇమీడియట్ రామకృష్ణ గారు రూమ్లోకి రమ్మన్నాను. ఇద్దరం కూర్చున్నాం. రామకృష్ణ గారు ఈ మరి ఫోన్ చేశాడు, నాకు చెప్పింది నాతో మాట్లాడినాకనే ఏదైనా ఫైనలైజ్ చేస్తాన్నారు కాబట్టి ఈ మరి చేశారు, ఏం చేద్దామని మీరు ఆలోచించండి అని అంటూనే మీరు కావాలంటే చెప్పేది కూడా చెప్పండి అని చెప్పి అన్నాడు. ఇమీడియట్గా మళ్ళా ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకొని, సార్ ఇది నాకు ఆమోదయోగ్యం కాదు, నేను రిమోట్ కార్నర్లో ఉన్నాను కాబట్టి నేను రాత్రికో రేపు మార్నింగ్ హైదరాబాద్కి వస్తాను, మళ్ళా మీతో మాట్లాడతాను, కానీ ప్రస్తుతానికి యాక్సెప్టెన్స్ లేదు సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత అన్నాడు, లేదు అప్పుడే ఇన్ఫామ్ చేసేసా అన్నాడు. కాదు సార్, మీరు ఇన్ఫామ్ చేసినా నాకు సంబంధం లేదు, అపార్థం చేసుకోవద్దండి అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. హైదరాబాద్కి వెళ్ళాను. 48 అవర్స్ నేను ఆయనతో మాట్లాడలేదు, రమ్మంటే పోలేదు. లాస్ట్ నేను నమ్మాను అలెగ్జాండర్ ఛాయిస్ కరెక్ట్ కాదు, ఆ రోజు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి, కాబట్టి వేరే క్యాండిడేట్ని పెట్టాలి, మంచి వాళ్ళని పెట్టాలని ఆలోచిస్తే మళ్ళా ఆయనే ఫోన్ చేసినాను. అడిగాడు ఎవరు నాకు చెప్పమన్నాడు. నాకు ఎవ్వరూ లేరు, అబ్దుల్ కలాం బాగుంటుందని మీరు ఆలోచించండి, ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అంటే ఒప్పుకుంటారా అన్నారు. మీరు ఒకసారి ఫోన్ చేయండి, ఒప్పుకుంటే పెట్టండి, దేశానికి చాలా బాగుంటుందని చెప్తే రాత్రి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫోన్ చేసి అబ్దుల్ కలాంకి చెప్పి ఆయన ఒప్పించి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ చేసి బాబు గారు నువ్వు చెప్పినట్టే అయింది ఆయన ఒప్పుకున్నాడు, ఆర్ యూ హ్యాపీ అంటే నేను కాదు సార్, దేశం మొత్తం హ్యాపీగా ఉంటారు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాయిస్ అని